హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ గాయత్రిని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను బీరకాయ రోటి పచ్చడి చేశానండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, రోటి పచ్చడి కదా ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ నేను ఇక్కడ బీరకాయలను తొక్కు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం 2 గంటల నూనె వేసుకోవాలన్నమాట. ఇది వేసేసుకొని ఈ బాండీని మనం పొయ్యి మీద పెట్టేసుకొని మనకి ముక్కలన్నీ బాగా మగ్గాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద పెట్టేసుకుందాము. ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని ముక్కలన్నీ బాగా మగ్గిపోవాలి. చూసారు కదా, ఇదిగో ఇట్లా నాకు పచ్చిమిర్చి ముక్కలు కూడా చాలా తక్కువగా అయిపోయాయి కదా. ఇప్పుడు మనం దీన్ని రోట్లో వేసేసుకొని నూరుకుందామండి. ఇప్పుడు ఇలా నేను ఇక్కడ రోల్ తీసుకున్నాను చిన్నది. ఇందులో నేను ఇక్కడ మనం ఇందాక పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసుకున్నాను దీంట్లో. ఇప్పుడు దీంట్లో కొద్దిగా చిన్నులపై, అలాగే జీలకర్ర, అలాగే కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాను, అలాగే చింతపండు కూడా వేసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఇది వచ్చేసి ధనియాలను, అలాగే జీలకర్ర వేయించుకొని నేను ఇలా పొడి చేసుకొని అది ఇక్కడ ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా నూరుకోవాలన్నమాట. నూరుకునేటప్పుడు కొంచెం నిదానంగా నూరుకోండి, లేదంటే చిందుతుంది అన్నమాట. కొంతమంది ఏమో ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసి అలా నూరుతారు. నేను ఇక్కడ ఇవి మనకు కొద్దిగానే ఉంది కదా అని చెప్పేసి నేను మొత్తం వేసేసుకున్నాను ఒకేసారి. ఇలా నూరుకోవాలి మొత్తం అంతా. మీరు కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా నూరేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టేసుకుందాము. ఇలా ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఇది హీట్ అయిన తర్వాత మనకి కొద్దిగా జీలకర్ర వేసేసుకున్నాను, అలాగే పోపు దినుసులు కూడా వేసేసుకున్నాను, అలాగే ఎండుమిర్చి వేసేసాను. కొంచెం కాగనివ్వాలి మనం. కొంచెం వేగాక ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుంటున్నాము. కరివేపాకు వేసుకునేటప్పుడు దగ్గరగా ఉండకండి, కొంచెం చిందుతుంది నూనె. ఇప్పుడు ఇది కొంచెం ఎండుమిరకాయలు మనకి బాగా వేగిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని దించేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందాక నూరు పెట్టేసుకున్న బీరకాయ పచ్చడిని మనం దీంట్లో వేసేసుకుందాము. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత దీనిపైన కొత్తిమీర వేసేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను కొద్దిగా. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకోవాలి మనం. ఇలా కలిపేసుకొని నేను ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. ఇదైతే తింటే చాలా బాగుంటుంది, రోటి పచ్చడి ఇంకా టేస్ట్గా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వేడివేడి అన్నంలో ఇలా రోటి పచ్చడి చేసుకొని బీరకాయ రోటి పచ్చడి తినేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.